చూసారనుకోండి, ఇది ఆల్టో ఉందండి, చిన్న సెగ్మెంట్, చిన్న ఇప్పుడు చాలామంది కస్టమర్స్ అడుగుతూ ఉంటారు సార్ 1.5లో కావాలా, 2 లాక్స్ బడ్జెట్లో కావాలా, 2.5లో కావాలనుకుంటే, 2.5లో కావాలంటే ఆల్టో 800స్ కానీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఈ ఆల్టో చూడండి చాలా బాగుంది సార్, ఇది ఏమంటే తక్కువ తిరిగింది సార్, 40,000 ఏమో షోరూమ్ ట్రాక్ సార్ ఇది బండి. ఇది చాలా బాగుంది, వెహికల్ అనేది ఎటువంటి ఇది అనేది ఏం లేదు. మీరు ఏమంటే చెప్పాను కదా, సీట్స్ కవర్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఓన్లీ జనరల్ సర్వీసింగ్ చేసుకునేసి వాడుకోండి సార్, చాలా బాగుంది వెహికల్. 2012 మోడల్ సార్ ఇది వెహికల్. ఇంకా మీరు దీనికి టైర్స్ కానీ ఇది కానీ చూసుకున్నారనుకోండి, కొత్త టైర్స్ ఉన్నాయి, టైర్స్ ఏం చేంజ్ చేసే అవసరం లేదు. మీరు వెహికల్ అనేది ఇప్పుడు ఆల్టోకి ఏం తెలుసా సార్, ఆల్టో మెయిన్ థింగ్ ఏమంటే ఆల్టోకి మీకు మైలేజ్ అరౌండ్గా 18-20 వరకు మైలేజ్ వస్తుంది. దాని తర్వాత మీరు సపోజ్ ఎగ్జాంపుల్ సర్వీసింగ్కి వెళ్తే మీకు అరౌండ్గా 3-4 థౌజండ్ రూపీస్ సర్వీసింగ్ అయిపోతుంది. ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే కానీ 2-3 థౌజండ్లోనే అయిపోవడం జరుగుతుంది సార్ ఆల్టోకి. ఆల్టో మారుతి బండ్లు, అందుకే మారుతికి ఎందువల్ల డిమాండ్ అంటే అందుకే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. దీనికి ఏమంటే మారుతికి జీరో మెయింటెనెన్స్ ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది, రీసేల్ బాగుంటుంది. అందరూ చిన్నది అనుకుంటారు కానీ అయితే దీంట్లోనే చాలా వరకు మైలేజ్ కానీ రీసేల్ కానీ మెయింటెనెన్స్ కానీ మీకు తక్కువ, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది, రీసేల్ బాగుంటుంది. ప్రైస్ అరౌండ్గా మీకు అదే 190 ఏమో ఉందండి, నెగోషియబుల్, కస్టమర్తో మాట్లాడుకోవాలి రేట్. అందుకే సార్ మీరు మీకు వెహికల్ ఏ వెహికల్ అయినా పర్టికులర్ సార్ నేను చెప్తాను. చాలామంది ఏమంటే ఇప్పుడు మేము ఇంత కష్టపడి ఇంత ఇది చేసి నేను వీడియో చేస్తాను సార్, ఇప్పుడు చాలామంది ఏమంటే ఫొటోస్ పంపించమంటారు, నేను పంపిస్తాను, అయితే వాళ్ళు లొకేషన్ పంపించమంటే పంపిస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా పేరు చెప్పడం జరగదు సార్, వాళ్ళు ఇక్కడ వచ్చి కనీసం నాకు ఒక నా పేరు చెప్పారు, నేను ఇంతసేపు వీడియో చేస్తున్నాను, నేను కస్టమర్కు ఒక మంచి వెహికల్ ఇప్పించాలనేసి నేను తప్పకుండా నేను వీడియోస్ అయితే చేస్తాను సార్. ఇప్పుడు ఏమంటే చాలామంది కస్టమర్స్ కానీ వస్తారు, ఇప్పుడు మీరు వస్తారు ఇక్కడ పేరు అడిగారు, నా కాంటాక్ట్ అవ్వరు, డైరెక్ట్గా వచ్చేస్తారు సార్. వచ్చి పేరు అడిగితే మాకు కానీ మంత్లీ టార్గెట్స్ ఉంటుంది సార్, మేము కానీ టార్గెట్ రీచ్ అవ్వాలి. అందుకే మీరు అది కాకుండా సార్ టార్గెట్ ఇవి పక్కన పెట్టినా కానీ ఇప్పుడు సపోజ్ ఇన్ కేస్ ఇక్కడ ఏమంటే సార్, ఇప్పుడు మీరు ఒక దాంట్లో మీరు ఒక ప్రొఫెషనల్ అనుకోండి, మీ సపోజ్ మీరు ఒక దగ్గర జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్లో మీరు ప్రొఫెషనల్, ఇప్పుడు ఈ జాబ్లో ఏమంటే ఇప్పుడు సపోజ్ ఏమంటే ఈ వెహికల్స్ ఇన్ని వెహికల్స్ ఉన్నాయి, ఈ ఇన్ని వెహికల్స్లో వచ్చేసి అన్ని దాని చిన్న వర్క్స్ అయితే ఉంటాయి. కొన్ని వెహికల్స్ ఉంటాయి సార్, కొన్ని వెహికల్స్ ఏమంటే మాకు క్లియర్ కట్గా తెలుస్తుంది, ఎందుకంటే ఈ వెహికల్ సపోజ్ ఈ వెహికల్ పర్టికులర్ వెహికల్ సార్, ఇది షోరూమ్ ట్రాక్స్ ఉంది సార్, 100% గ్యారంటీ చెప్తాను నేను, ఈ వెహికల్ మీరు తీసుకోవచ్చు సార్ ఈ వెహికల్. ఎందుకంటే సార్ మీరు తీసుకున్న తర్వాత ఇప్పుడు చాలా వరకు ఏమంటే సార్ వెహికల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏమంటారు, వెహికల్ తీసుకున్న తర్వాత ఒక్కసారి బయటికి పోయిన తర్వాత వాళ్ళు ఎవరో మీరు ఎవరో అయిపోతారు సార్ మన దగ్గర. నేను అందుకే చెప్తున్నా కదా, నన్ను వచ్చి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే ఇప్పుడు మేము ఏమంటే ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ ఫీల్డ్లో తిరుగుతూనే ఉంటాము, ఈ కార్లు చూస్తూ ఉంటాము, ఇది టెస్ట్ డ్రైవ్ చేస్తూ ఉంటాము, మనకి ఏ వెహికల్ ఎలా ఉంది, ఏ వెహికల్ పర్టికులర్గా ఏ వర్క్ లేదు, ఏ వెహికల్ జెన్యున్ ఉంది, ఏ వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉంది, ఏ వెహికల్ ఇంజన్ బాగుంది, ఏ వెహికల్ అనేది పర్ఫెక్ట్గా ఉంది, ఈ వెహికల్ గురించి అయితే మాకు టోటల్ నాలెడ్జ్ ఉంటుంది సార్. ఇప్పుడు మీరు ఒక చోట వర్క్ చేస్తారంటే ఆ నాలెడ్జ్ మీకు ఓన్గా మీకు ఉంటుంది. ఇది కానీ అంతే సార్ సేమ్, ఇదేమంటే మాకు దీంట్లో పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఉంటాం కాబట్టి ఈ నాలెడ్జ్ అనేది మాకు ఏ బండి బాగుంది ఏమంటే అలాంటి వెహికల్ ఏమంటే నేను చెప్తాను సార్ జెన్యున్గా. మీరు అట్లాంటి వెహికల్ ఏమంటే కొంచెం అటు ఇటు ఉంటుంది సార్ రేటు, ఈ రేట్ ఏమంటే మనకు లేదు తక్కువలో కావాలంటే. తక్కువలో అనేది ఎలాంటి బండ్లు వస్తాయంటే ఆటోమేటిక్ ఇప్పుడు సపోజ్ ఒక వెహికల్ మీ దగ్గరే ఉంది, అది మీకు వర్క్ స్టార్ట్ అయింది, ఆ వర్క్స్ అనేది ఒక్కొక్క వర్క్ వస్తూనే ఉంది, ఆ వర్క్ అట్లాంటి వెహికల్ మాత్రమే ఎవరైనా చూడండి పైన పైన ఇది చేపించేసి మీకు తక్కువలో ఇవ్వడం జరుగుతుంది. లేదు మంచి, ఇప్పుడు చూడండి సార్ నేను ఇంతకు ముందుగా చెప్పాను వీడియోలో, ఏమన్నాను సార్ ఈ వెహికల్ ఉంది, ఈ వెహికల్ పర్టికులర్గా మీరు ఒక బయటకు మనకు సపోజ్ మీరు బయట కంపేర్ చేస్తారు ఒక 10,000 or 20, ఆ 10,000 20,000 పెట్టేసి మంచి వెహికల్ తీసుకోండి సార్. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సపోజ్ వెహికల్ తీసుకుంటారు, తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ టైంకి మాత్రం ఇది బాగుంటుంది, దాని తర్వాత కొంతమంది ఏమంటే అప్పటికప్పుడు చేస్తారు సార్, మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ ఆ వర్క్ ఈ వర్క్ 20-30,000 అవుతుంది. మీరు ఇక్కడ ఒక 10-15,000 ఎక్కువ ఉంటుంది, అంతేగాని మీరు ఆ 20-30,000 ఒక 2-3 మంత్స్లోనే మీరు పెట్టడం జరుగుతుంది సార్. ఇది మాత్రం నేను పక్కా చెప్తున్నాను, ఎందుకంటే నేను చాలా కస్టమర్స్ చూశాను అలాగే. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడైతే షిఫ్ట్లు ఉన్నాయి సార్, అన్ని షిఫ్ట్లు ఏమంటే 2013, 2014, 2015, 2016 ఈ మోడల్స్ ఉన్నాయి సార్ షిఫ్ట్లు మన దగ్గర. ఇక్కడ చూసారనుకోండి, ఇంతకుముందు నేను అన్ని వెహికల్స్ మీకు షిఫ్ట్ కానీ ఆల్టోలు కానీ ఈ ఆల్టోలు కానీ వ్యాగనార్లు కానీ సాంట్రోల్ వ్యాగనార్లు కానీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్, ఓ 4-5 వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా అక్కడ చూసారనుకోండి ఆల్టోలు ఇయాన్లు ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మీకు డైరెక్ట్గా నేను పెద్ద వెహికల్స్ దగ్గర తీసుకొని వచ్చాను సార్, ఇది వచ్చేసి మనకు ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ అండి. ఇప్పుడు చూడండి బ్రిజా అడుగుతారు చాలామంది, మన దగ్గర బ్రిజా అవైలబుల్ ఉంది, క్రెటా అవైలబుల్ ఉంది, దాని తర్వాత ఎక్స్యూ 500 అవైలబుల్ ఉంది,